ముందు అల్టిమేట్ ఉండే మీకు మంచిగా ఉన్నా కరోనా వచ్చిన కాక ప్రభుత్వం ఏమన్నా సహాయం చేస్తుందా? ఏమి చేయలేదు ఇంతవరకు. అసలు మా గురించి మాట కూడా రాలేదు. క్యాబ్ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. క్యాబ్ వాళ్ళు ఎట్లా బతకాలి ఈ సంగతి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓన్లీ అది మారిటోరియం గురించి మాట్లాడిన తప్పించి క్యాబ్ వాళ్ళకి ఈ రోడ్డు వేస్తున్నాం వెయ్యి పాలు ఇస్తున్నాం అది చేస్తున్నాను ఏ గవర్నమెంట్ మా పరిస్థితి గురించి ఆలోచించడం లేదు మాట్లాడలేదు. చాలా మంది క్యాబ్ డ్రైవర్లు 100% చాలా వాళ్ళు బిగవాళ్ళే ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు, అసలు ఏం చేసిన వాళ్ళు లేరు. వాళ్ళ బాధలు వాళ్ళ పట్టు లాస్ట్ ఆత్మహత్య కాడికి వస్తుంది. ఈ 3 మంత్స్ ఎట్లా గడిచింది మీకు? నేను రేషన్ మీద తెచ్చుకుంటున్నాను తింటున్నాను అంతే. ఉన్నాడు తింటున్నాం లేని అడుగుతాను. మరి అన్ని స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఇస్తున్నట్టు పెడతా ఉన్నారు కదా? ఎవ్వరు ఇవ్వలేదండి, మాటల వరకు అయ్యాను కానీ ఎవ్వరు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేసీఆర్ గారు 1500 రూపాయలు తప్పించి ఒక్క రూపాయి ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం తప్ప ఎవ్వరు ఇవ్వలేము. నా గురించి అసలు మాట్లాడిన వాళ్ళు లేరు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం టైంకి ఇస్తుంది 1500. 1500 ఇస్తుంది. ఏమేమి రేషన్ ఇస్తుంది? కొన్ని మాకు అది బియ్యం ఒకటే ఇచ్చారు. బియ్యం ఒకటే పప్పు గురించి అడిగితే ఇప్పుడు మాకు ఆర్డర్స్ రాలేదంటారు, అది అంటారు ఇది అంటారు. మళ్ళీ రమ్మ మళ్ళీ పోతే మాకు ఇక ఫింగర్ ప్రింట్స్ వాడతలేమంటారు. మేము ఎన్నిసార్లు తిరుగుతాం ఇలాగ మేము సభలు అంటుకుంటున్నాం. 3 నెలల నుంచి అయితే మేము రేషన్ ఒకటే తీసుకున్నాం. ఇంతవరకు అయితే ఎలాంటి కందిపప్పు ఏది కూడా ఇవ్వలేదు మాకు. ఒక బియ్యం 12 కిలోలు మనిషికి కొన్ని 1500 ఇచ్చారు. అంతవరకు ఏం లేదు. బోడి గారి ఒక 500 రూపాయలు మా మిసెస్ అకౌంట్లో పడదు అంతే. ఇంకెవరేమి ఇవ్వలేదు. బయట నుంచి ఒక్కరు కూడా చిల్లి కావు లేదు. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ విఠలవాడి. విఠలవాడి ఇప్పుడు క్యాబ్ స్టార్ట్ అయ్యి 2 డేస్ అవుతుంది నిన్న ఇవాళ. మీకు బుకింగ్స్ అనేవి దేంట్లో చేస్తారు మీరు? ఓలానా ఉబర్? రెండు చేస్తారు. బుకింగ్స్ ఎలా ఉన్నాయి నిన్న ఇవాళ? నిన్న పర్లేదు. అంటే అంటే ఇక లాక్డౌన్ కన్నా ముందు ఎలా ఉండేనో ఇప్పుడు 25%. మీది ఇప్పుడు ఇది మీ ఓన్ వెహికలా? ఫైనాన్స్ ఉందా దీని మీద? మరి 3 మంత్స్ ఫైనాన్స్ పే చేసిండ్రా మీరు? చేయలేదా? అంటే మీకు పే చేయకుండా ఉంటే ఏం అనలేరా మరి ఫైనాన్సియర్స్? గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళైతే ఏమనలేరు. ఓకే. ఇంతవరకు అయితే ఏం లేదు. ముందు ఏముంటో తెలియదు.